దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ జయంతి ఉత్సవాలు ఫిలిం ఛాంబర్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ దర్శక నిర్మాతలు హాజరయ్యారు. త్వరలో నిర్మించబోయే ఫిలిం సిటీకి పైడి జయరాజ్ పేరు పెట్టాలని కోరారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం అధికారికంగా పైడి జయరాజ్ జయంతిని నిర్వహించాలని డిమాండ్ చేశారు నిర్మాతలు. కేవలం యాక్టర్గానో డైరెక్టర్గానో లేకపోతే కేవలం సినిమాకే పరిమితం కాకుండా ఒక కళాకారుడే కాకుండా ఆ కళాకారుల్లో ఒక అద్భుతమైన హృదయం ఉందని చెప్పిన అద్భుతమైన కళాకారుడు జయరాజ్ గారు ఈ నేలపై పుట్టడం మనందరం గర్వించదగ్గ విషయం. ప్రతి అంశం కూడా భద్రపరచబడుతుంది, దాన్ని డాక్యుమెంటరీ చేయబడుతుంది. అది రాబోయే తరాలకి, రాబోయే కళాకారులకి, ఉత్సాహవంతులకి, ఆసక్తి కలిగిన వారికి, అభిరుచి కలిగిన వారికి డెఫినెట్గా ఆయన జీవితాన్ని, ఆయన కళా హృదయాన్ని, ఆయన మానవతా హృదయాన్ని ఖచ్చితంగా ఆవిష్కరించి అది ఒక లైబ్రరీలాగా, లైబ్రరీలో ఒక మొట్టమొదటి ఆల్బమ్ లాగా జయరాజ్ గారిది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒక హిందీ ఇండస్ట్రీలో ఒక మామూలు సాధారణ వ్యక్తిగా వెళ్ళి ఇండస్ట్రీని మలుపు తిప్పే మోనార్క్గా ఎదిగిన వ్యక్తి తెలంగాణ వ్యక్తిగా అవ్వడం నిజంగా తెలంగాణ వీరులకు చాలా గర్వకారణం. అలాంటి వ్యక్తిని మనవారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మనము డెఫినెట్గా వారి పేరును, వారి చేసిన సేవలను డెఫినెట్గా మా స్మరించాలి.